హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింకర్స్ వరల్డ్. ఈరోజు మన చుట్టుపక్కల మన ఇండియాలో ఉండే కొన్ని డేంజరస్ ప్లాంట్స్ గురించి వీడియో అయితే చేయబోతున్నాను. లెట్స్ గో టు వీడియో. అందులో ఫస్ట్లో వచ్చేసరికి ఉమ్మెత్తె మొక్క. ఉమ్మెత్తె మొక్క మనందరికీ తెలుసు, దత్తూర కదా అది. అది చాలా డేంజరస్ మొక్క, మొత్తం పాయిజన్తో నిండి ఉంటుంది. చాలామంది పిల్లలు దానికి సంబంధించిన ఫ్రూట్స్ ఆడుకుంటారు. అది చాలా డేంజరస్ అన్నమాట. ఆ ప్లాంట్ అనేది మన ఇండియాలో చాలా డేంజరస్ ప్లాంట్గా ఉంటుందన్నమాట. దాంట్లో ఎట్రోపైన్ ఆల్కలైడ్స్ అయితే ఉంటాయి. అవి మనకి చాలా చాలా డ్యామేజ్ చేస్తాయి. అండ్ తినడం వల్ల ఒక్కొక్కసారి మనం చనిపోవచ్చు కూడా. అంత డేంజరస్ ప్లాంట్ అన్నమాట అయితే అది. ఇది మన ఇండియాలో మనకి చాలా చోట్ల కనిపిస్తుంటుంది. విలేజెస్లో అయితే చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మనం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంటాం ఈ పువ్వుతో కదా. అందుకనేసి మీరు దీని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ చెట్టు మొత్తం పాయిజన్తో నిండి ఉంటుంది, కాబట్టి దీని జోలికి అసలు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. అండ్ తర్వాత వచ్చేసరికి, సెకండ్ వచ్చేసరికి క్యారోట్రోపీస్. ఇవి మీకు తెలుసు, జిల్లేడు చెట్లు ఎంత డేంజరస్ో మనందరికీ తెలుసు. ఇవి తినడం వల్ల ఒక్కొక్కసారి పశువులు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇవి తినేటప్పుడు ఒక్కసారి వీటి పాలు కనుక పశువులు కంట్లో పడితే ఒక్కొక్కసారి అవి పనికి రాకుండా పోతాయి. మేకలు గొర్రెలు వంటి వాటి కళ్ళు అయితే అసలు పనికి రాకుండా పోతాయి కదా. అవునండి, ఈ మిల్క్ అనేది చాలా చాలా డేంజరస్. అది జంతువులకి డేంజరస్, మనుషులకు కూడా డేంజరస్. ఇందులో టాక్సిన్ ఉంటుంది, క్యాలోటాక్సిన్ ఉంటుంది, క్యాలాక్టిన్ ఉంటుంది, క్యాలోప్రోపిన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ డేంజరస్ అన్నమాట మనిషికి. అండ్ జంతువులకు కూడా అవి చాలా డేంజరస్. అందుకని ఈ చెట్టు మీకు కనిపించినా సరే దీని జోలికి కూడా మీరు వెళ్ళకండి. పార్థేనియం, ఇది ఒక కలుపు మొక్క. మనకి విలేజెస్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చాలామంది వైఆర్ బామ అని కూడా పిలుస్తుంటారు. ఇది చాలా 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 డేంజరస్ మొక్క. మనకు కనిపించడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది ఈ మొక్క. దీన్ని ఒకవేళ జంతువులు తింటే అవి పాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి వాటికి. అండ్ మనుషులు తింటే కనుక మనుషులకి ఊపిరికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఒక్కొక్కసారి మన ప్రాణాలను కూడా తీసేయగలుగుతుంది ఈ మొక్క పార్థేనియం. వయ్యారి బామ అని అందుకే పేరు పెట్టారేమో ఈ మొక్కకి. దయచేసి ఈ మొక్క అనిపిస్తే దీని జోలికి మాత్రం వెళ్ళకండి. నేరియం ఒలెండర్, గన్నేరు చెట్టు. చాలామంది ఈ గన్నేరు చెట్టుని ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు, పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి ఇండియాలో. ఇవి చాలా డేంజరస్ అండి. ఎంత డేంజరస్ మీ అందరికీ తెలుసు, గన్నేరు పప్పు తింటే చనిపోతారని. ఈ గన్నేరు చెట్టు అనేది అంత డేంజరస్. పిల్లల్ని చాలా వరకు ఈ గన్నేరు చెట్టు నుంచి దూరంగా పెట్టండి, అప్పుడు పిల్లలు ఆరోగ్యంతో ఉంటారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ కాబట్టి. దాదాపు చాలామంది ఇళ్లలో చూశాను నేను. కానీ ఈ మొక్కల నుంచి మీరు పిల్లల్ని కొద్దిగా దూరంగా పెట్టండి. మొక్కలు చాలా డేంజరస్, ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు కూడా తీయవచ్చు. క్యాస్టర్ బీన్స్, ఆముదం చెట్లు. ఆముదం చెట్లు చాలా 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 డేంజరస్. కానీ ఈ ఆముదాన్ని ప్రొడ్యూస్ చేయడంలో మన ఇండియానే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది కదా. కానీ ఈ క్యాస్టర్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన ఇండియా. ఇది చాలా డేంజరస్ చెట్టు అన్నమాట. యాపిల్ ఎంత మంచిది అండ్ ఆ చెట్టు ఎంత డేంజర్ మీకు తెలుసు కదా. అలాగే ఈ ఆముదం కూడా మనకు మంచిదే, కాకపోతే ఈ చెట్టు కూడా డేంజరస్ అన్నమాట. ఈ చెట్టు అయితే డేంజరస్ కాదు, ఈ చెట్టు ప్లాంట్ అయితే మంచిదే, కాకపోతే దాని సీడ్స్ వల్ల చాలా చాలా మనిషికి డ్యామేజ్ అవుతుంది. ఇది మనిషి ఆరోగ్యాన్ని కృంగజేస్తుంది. ఒక్కొక్కసారి మన ఆరోగ్యం కూడా చెడిపోయి మన హెల్త్ని కూడా కోల్పోగలుగుతాం ఈ చెట్టు వల్ల. అండ్ తర్వాత చెట్టు గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఏంటి అంటే ఫ్రాంగిపానీ, దేవగన్నేరు చెట్టు. ఈ దేవగన్నేరు చెట్టు చాలా డేంజరస్ చెట్టు. ఇది ఇండియాలోనే ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు మొత్తం టాక్సిక్తో నిండిపోయి ఉంటుంది. దీని నుంచి వచ్చే పాలు వల్ల వామిటింగ్స్ అవుతాయి, ర్యాషెస్ వస్తాయి. ఇలా చాలా 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 డేంజరస్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి ఇంపాక్ట్ అవుతుంది. చాలా డేంజరస్ మొక్క అన్నమాట ఇది. దీని జోలికి కూడా మీరు వెళ్ళొద్దు, మీ పిల్లల్ని కూడా వెళ్ళనివద్దు. ఒకవేళ ఇది మీది నియర్లో ఉంటే కనుక వెంటనే తీయించేయండి. తర్వాత వచ్చేసరికి క్రాబ్స్ ఐ ప్లాంట్. ఇది మనందరికి తెలుసు, గురివింద పూస అంటాం కదా. మన ఇండియాలో దీని మెజర్మెంట్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ ఇది ఇండియాలోనూ శ్రీలంకలోనే కనిపిస్తుంది. నేటివ్ ఇండియా అండ్ శ్రీలంకకు సంబంధించిన ప్లాంట్ అన్నమాట ఈ గురివింద పూస. ఈ గురివింద పూస ఉన్న చెట్టు, అదే సీడ్ గురివింద పూస కదా, అది చాలా చాలా డేంజరస్.
ఇది కనుక మీ పిల్లలకు మాత్రమే ఇవ్వద్దు, ఎందుకంటే అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి చూడడానికి, కానీ అది పిల్లల్ని అట్రాక్ట్ చేసిద్ది. కానీ మీరు వాళ్ళకి అది ఇవ్వద్దు, ఇస్తే చాలా డేంజరస్ పాయిజన్తో కూడి ఉంటుంది ఈ క్రాబ్స్ ఐ ప్లాంట్ యొక్క సీడ్స్ అనమాట, అదే గురివింద పూసలు అనమాట. అండ్ తర్వాత దొరికి ఎల్లో ఓలియాండర్, పచ్చగన్నేరు. ఇండియాలో కనిపించిన డేంజరస్ మొక్కల్లో ఈ పచ్చగన్నేరు ఒకటి. ఇది చాలామంది పెరట్లో పెంచుకుంటారు, గార్డెన్స్లో పెట్టుకుంటారు, కానీ ఇది చాలా పాయిజనస్ అనమాట. ఇందులో కార్డి గ్లైకోసైడ్స్ అనేది కనిపిస్తుంటాయి. మీరు దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా మీ దగ్గర ఉంటే తీయించండి, ఇది మోస్ట్ పాయిజనస్ అన్నమాట. డెఫెన్బాచియా, ఇది మనకు చాలామంది ఇండోర్లో పెంచుకునే ప్లాంట్ అనమాట. చాలామంది ఇళ్లలో ఉంటుంది ఇండోర్లో ఈ ప్లాంట్. ఈ ప్లాంట్ కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి, దీని జోలికి మాత్రం మీరు వెళ్ళకండి, ఎందుకంటే దీని ఆకులు చాలా చాలా పాయిజనస్. ఇది కనుక మీరు తింటే కనుక తిన్న ఇది చాలా డ్యామేజ్ వస్తుంది, ఇమ్మీడియట్గా పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట మీకు, అంత డేంజరస్ ఇది. కాబట్టి ఈ ప్లాంట్కి కొద్దిగా దూరంగా ఉండండి, అండ్ ఈ ప్లాంట్ని మీ ఇంటి నుంచి ఉంటే తీసేయండి అనమాట. అండ్ తర్వాత ప్లాంట్ అండ్ లాస్ట్ ప్లాంట్ ఏంటంటే సెర్బెరా పొడుల్లాం. ఈ ప్లాంట్ కూడా ఎక్కువగా ఇండియాలోనే కనిపిస్తుంది, నేటివ్ ఇండియన్ ప్లాంట్ అనమాట. ఇది కోస్టల్ పార్ట్స్లో కేరళలో కూడా ఎక్కువగా ఈ ప్లాంట్ కనిపిస్తుంది, ఇండియాలో కూడా కనిపిస్తుంది. దీనికి గ్రీన్ కలర్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇది కనుక మీరు కనిపిస్తే మీరు దానికి చాలా చాలా దూరంగా ఉండండి. ఇది ఒక డేంజరస్ చెట్టు, దీన్నే సూసైడ్ ప్లాంట్ సూసైడ్ ట్రీ అని కూడా ఇండియాలో అంటుంటారు. దీని జోలికి మాత్రం మీరు వెళ్ళకండి, ఇలాంటి ప్లాంట్స్ జోలికి మీరు వెళ్ళకండి. ఇప్పుడు చెప్పిన ప్లాంట్స్ అన్నీ చాలా డేంజరస్ ప్లాంట్స్, ఇన్ అవర్ సరౌండింగ్స్, మన సరౌండింగ్స్లో ఉన్న చాలా డేంజరస్ ప్లాంట్స్ అనమాట. వీటి జోలికి అయితే మీరు అస్సలు వెళ్ళకండి, అండ్ మీ ప్రాణాలకి ఎటువంటి హాని తెచ్చుకోకండి. ఈ ప్లాంట్స్ని మీకు కనిపిస్తే కనుక ఈ ప్లాంట్స్కి దూరంగా ఉండి సేఫ్గా ఉండండి. అండ్ ఇలాంటివి మీకు చాలా ఉన్నాయి, బెట్టర్ యాపిల్ కానీ అలాంటి సంథింగ్ చాలా మొక్కలు అయితే మీకు ఉన్నాయి, వాటన్నిటికి మీరు దూరంగా ఉండండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా మీరు సేఫ్ చేయండి, వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. వన్స్ అగైన్ బాయ్ బాయ్.